చెప్పండమ్మా. పంతులు గారు, ఈరోజు మా నాన్న హరిశ్చంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు. ఆయన పేరు మీద అర్చన చేయించండి. సంతోషం. గోత్రం చెప్పండమ్మా. పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రోద్భవస్య సహస్రదేర. ఏంటి కట్ చూసేది? నువ్వు రాలేదని నాన్న చాలా సీరియస్ గా ఉన్నారు. రూమ్ లో నుంచి బయటకు కూడా రాలేదు. అందరూ వెయిటింగ్. అయ్యో అలాగా, ఒకసారి అర్జెంట్ గా డాడీకి ఫోన్ ఇవ్వు. వన్ సెకండ్. అమ్మా అమ్మా. ఏమిటి? ఫోన్ నాన్నకివ్వు, అక్క మాట్లాడాలంట. ఏ, నువ్వే వెళ్ళి ఇవ్వచ్చుగా. అమ్మో, నాన్న చాలా సీరియస్ గా ఉన్నారు. నేనివ్వను, నువ్వే తీసుకెళ్లి ఇవ్వు. ఎలా ఉన్నావురా? అమ్మా, నేను బాగున్నాను. ఫస్ట్ డాడీకి ఫోన్ ఇవ్వు. ఆ, ఇస్తున్నాను. ఏవండి వైశాలి ఫోన్? నీతో మాట్లాడట. డాడీ నాతో మాట్లాడకపోతే ఏంటి? నేనే డాడీతో మాట్లాడతాను. దగ్గరికి వెళ్ళి స్పీకర్ ఆన్ చేయి. హలో డాడీ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే డాడీ. మాట్లాడండి డాడీ, ప్లీజ్. ఇది నా ఫైనల్ ఇయర్. ఇది కంప్లీట్ అయ్యాక ఇంకెప్పుడు నేను మీతోనే ఉంటాను. నాకు ఒక డ్రీమ్ సృష్టించింది మీరు, దాన్ని ప్రోత్సహించింది మీరు. నేను డాక్టర్ అయితే హాస్పిటల్ కట్టించి నాతో పేదలకు ఉచితంగా వైద్యం చేయించాలనుకున్నది మీరే కదా. అది నిజమయ్యే టైంలో నేను రాలేదని మీరు ఇలా బాధపడటం ఏం బాగాలేదు. మీరు ఇప్పుడు కేక్ కట్ చేయకపోతే ఈ రోజంతా నేను ఫాస్టింగ్ లో ఉండిపోతాను. ఏదో ఒకటి చెప్పి నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంటా. వన్స్ అగైన్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే డాడీ. థాంక్ యూ రా. మీరు వెళ్ళి కేక్ కట్ చేయండి. మీ సెలబ్రేషన్ నేను ఫోన్ లో వింటూ ఎంజాయ్ చేస్తాను. అలాగే పద. Thank you, Dad. Thank you very much. Bye.
హలో హలో అభి, ఇంకా పడుకున్నావా? అసలు టైం సెన్స్ లేదా? నీకేమైనా కామన్ సెన్స్ ఉందా? పొద్దున్నే ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తావు. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? ఎంత? 9:00. సారీ వైషు, సారీ. 8:30 కలుస్తానన్నావు, 9:00 కి ఫోన్ చేస్తే సారీ చెప్తున్నావు. ఓకే, నేను ఇంక నీకు సారీలు చెప్పను, హాఫ్ అన్ అవర్ లో నీ దగ్గర ఉంటాను. ఇంకెవరికి భయపడతాడ్రా? గుడ్ మార్నింగ్ డార్లింగ్. బ్యాడ్ మార్నింగ్ డార్లింగ్. అదేంట్రా? నాకోసం అసెంబ్ చేస్తావు అన్నా పదా, ఎందుకు మిస్ చేసావు? సారీ రా, రాత్రి నాకు బాగా లేట్ అయింది. ఈ రోజు మాత్రం నీకు మిస్ అవ్వకుండా నేను తీసుకొస్తానే, ఓకేనా? సో స్వీట్. సిరి, పొద్దున్నే నీ అల్లు స్టార్ట్ చేసావా? ఇంకా లేదు మమ్మీ, స్కూల్ కి టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వు. ఓకే గో. గుడ్ మార్నింగ్ వదిన. గుడ్ మార్నింగ్ వదిన. సారీ వదిన, రాత్రి లేట్ అయింది. కిషోర్కి జాబ్ వచ్చిందని పార్టీ ఇచ్చాడు, అందుకే రాత్రి కొంచెం లేట్ అయింది. బ్యాచిలర్వి కాబట్టి ఓకే, రేపు పెళ్ళయ్యాక కూడా నీ పరిస్థితి ఇలానే ఉంటే ఆ అమ్మాయి పారిపోతుంది, ఆలోచించుకో. నీ మరిది చాలా మంచోడు వదిన, నీకు అలాంటి పరిస్థితి రానివ్వడు. వస్తే నేను ఊరుకోనుగా, మీ అన్నయ్యతో చెప్పి మినిమం 10 సెక్షన్ల కేసులు పెట్టించి నిన్ను హౌస్ అరెస్ట్ చేయిస్తాను. అంత పని చెయ్యొద్దు వదిన, ప్లీజ్ ప్లీజ్. సర్లే, వెళ్ళి ఫ్రెష్ అప్ అయిరా, బ్రేక్ఫాస్ట్ చేద్దుగానే. ఓకే. ఓ అన్నయ్య గారు, మీరా? రండి కూర్చోండి, ఆయన పిలుస్తాను. ఏమండి ఏమండి? అబ్బా ఏంటండి, వదలండి. వదలను. సార్కి ఈరోజు కోర్టులో కేసులు ఏమి లేవా? కేసులు కోర్టు వరకే, ఇంట్లో భరణి గారు వచ్చారు, ముందు మీరు వెళ్ళి మాట్లాడండి. రాథోడ్ కేసు గురించి మాట్లాడటానికి వచ్చా. నేను ఇంట్లో కోర్టు విషయాలు మాట్లాడినా. రఘురామ్, నేను చెప్పేది కాదు, కాఫీ తీసుకోండి. నువ్వెవరితో పెట్టుకుంటున్నావు ఒక్కసారి ఆలోచించుకో రఘురామ్. ఒక్కసారి కేసు టేకప్ చేశానంటే న్యాయం వైపే ఆలోచిస్తాను. నీకు అన్యాయం జరగకూడదని చెప్తున్నాను. భయపెడుతున్నావా భరణి? బ్రతకాలంటే ఈ కేసు మర్చిపోమని చెప్తున్నా.
నువ్వు ఒక లాయర్ అయ్యుండి ఒక క్రిమినల్ కి సపోర్ట్ చేస్తావా? సిగ్గు కనిపించట్లేదు? చూడు, నేను లాయర్ అయింది న్యాయాన్ని కాపాడడానికి, నీ బెదిరింపులకు భయపడడానికి కాదు. ఈ కేసును వాదిస్తాను, వాడికి శిక్ష పడేలా చేస్తాను. నువ్వు ఆ రాతో ఏం చేస్తారో చేసుకోండి. మనం న్యాయమనే దారిలో వెళ్తుంటే పక్కనే అన్యాయమనే దారిలో వెళ్తూ వాళ్ళ దారిలోకి మనల్ని కూడా లాగాలని ప్రయత్నిస్తుంటారు ఇలాంటి వాళ్ళు. సర్లే, ఇవన్నీ మాకు మామూలు కానీ, పద బ్రేక్ఫాస్ట్ చేద్దాం. అన్నయ్య, నాకు చిన్న అర్జెంట్ పని ఉంది, నేను సిరీని డ్రాప్ చేసి వెళ్తాను. ఓకే, టేక్ కేర్. డార్లింగ్, రెడీయా? రెడీ బాబాయ్. అరే ఓ స్వీట్ హార్ట్, టేక్ కేర్. బాయ్ డాడీ, బాయ్ మమ్మీ, బాయ్. హే, పద 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 పద, మనకు లేట్ అయిపోతుంది. బాయ్ వదినా, బాయ్. బాయ్ సార్. రఘురామ్ గారు, కోర్టుకి టైం అయినట్టుంది, బ్రేక్ఫాస్ట్ చేద్దామా? ఐఎమ్ రెడీ. అనార్కలి, ముజె మాఫ్ కరో. నవ్వింది. హే, స్మైల్ చేసో, స్మైల్ చేసో. నేను నవ్వించాను. I'm extremely sorry, Raj. రాత్రి కిషోర్ గారు పాట ఇచ్చాడు, అందుకే లేట్ అయింది తెలుసా? రీజన్స్ మాత్రం బాగా చెప్తావు. గాడ్ ప్రామిస్. ఓకే బాస్, నమ్మాను. అభి, ఈరోజు డాడీ పుట్టినరోజు, నువ్వు మార్నింగ్ గుడికొస్తే ఇద్దరం కలిసి విష్ చేద్దాం అనుకున్నాను. అలాగా? రాత్రి మాట్లాడినప్పుడు కూడా చెప్పలేదు. నిన్ను డాడీకి పరిచయం చేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. ఓహో, నువ్వేమో రాకుండా నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చావు. ఓకే, ఇప్పుడు మన అంకుల్ సర్ప్రైజ్ చేద్దామా? నెంబర్ చెప్పు. నేను విషెస్ చెప్పడం, ఇంట్లో పార్టీ అయిపోవడం అన్ని జరిగిపోయాయి, ఇప్పుడు వద్దులే. ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాక నేను వైజాగ్ వెళ్తాను కదా, అప్పుడు ఫోన్లో కాకుండా డైరెక్ట్ గా పరిచయం చేస్తాను. అప్పుడు అంకుల్ కి సర్ప్రైజా? జస్ట్ జోకింగ్ యార్. హే బాస్. సార్ చెప్పండి సార్. రెండు కోల్డ్ కాఫీ. కాఫీ ఓకేనా? ఓకే, వెళ్దాం సార్. వైశు, నిన్న రాత్రి పార్టీలో ఎంత బాగా ఎంజాయ్ చేసాం తెలుసా మేము? ఏరా మామా. హాయ్ వైశు. హాయ్ హాయ్ వైశు. హాయ్ రా. హాయ్ అభి, నాకు టైం అవుతుంది, నేను ఇంక బయలుదేరుతాను. మరి కాఫీ? ఈవినింగ్ డిన్నర్ చేద్దాం. మేము రావచ్చా? అది వీడి. బాయ్ బాయ్ వైశు, రండి కూర్చోండి. ఏరా మహేష్, ప్లాన్స్ ఏంటి? యాజ్ యూజువల్ రా. ఏ బాస్, కాఫీ యార్, రెండు కాదు మూడేసుకో. Thank you.
అమ్మా నమస్కారం. ఏం లాయుడు, నువ్వు మా ఇంటి చుట్టూ తిరగడమేనా? మా వాడిని కోర్టుల చుట్టూ తిరగకుండా చూసేది ఏమైనా ఉందా? గట్టిగానే ప్రయత్నిస్తున్నానమ్మా, అయిపోతుంది. అన్న ఎక్కడ ఉన్నాడమ్మా? వెనకాల ఉన్నాడు, ఓ ఉంటానమ్మా. ఏంటే వత్తడం, సరిగా వత్తు. సరేనమ్మా. నమస్తే సార్. నమస్తే. అన్నా, ఆ రఘురాం మాట వినట్లేదన్నా. రాథోడ్ గారితో పెట్టుకోవద్దు అంటే నా కాలర్ పట్టుకుని నన్ను తిట్టి నీకు శిక్ష పడేలా చేస్తారన్నాడన్న. అన్నా, ఆ రాథోడ్ ఏం చేసుకుంటాడో చేసుకోమను అని నాకు వార్నింగ్ కూడా ఇచ్చాడన్న. రఘురాం కోర్టులో అడుగు పెడితే నీకు శిక్ష పడటం ఖాయమన్నా. నీకు శిక్ష పడకూడదు అంటే ఆ రఘురాం కోర్టుకు రాకూడదు. రంగు వంటకున్న తెల్ల కాగితం ఏ